వింటర్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి పిల్లలకు తరచుగా జలుబు దగ్గు చేయడం, ఫీవర్ వచ్చి స్కూల్ మానేయడం ఇవన్నీ చాలా మనం చూస్తూ ఉన్నాం. అసలు వింటర్ సీజన్లో పిల్లలకు ఎక్కువగా ఈ జలుబు దగ్గు ఎందుకు వస్తూ ఉంటాయి? ఇలాగ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవన్నీ వీడియోలో మనం తెలుసుకుందాం. అందరికీ నమస్తే, నేను మీ డాక్టర్ గురుప్రసాద్ పేరూరి, కన్సల్టెంట్ న్యూనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్, అనుమయ బేబీ హాస్పిటల్స్ విజయవాడ. పిల్లల్లో చాలా వరకు జలుబు, దగ్గు, జ్వరం ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కలుగుతూ ఉంటాయి. మన ముక్కులో ఉత్పత్తి అయ్యే మ్యూకస్ అనేది ఒక రక్షణ కవచంలాగా ఏర్పడి వైరసెస్ అనేది ముక్కులో అంటుకున్నప్పటికీ అది బాడీలోకి స్ప్రెడ్ అవ్వకుండా చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. చలికాలంలో ఈ టెంపరేచర్ చేంజెస్ వలన చాలా వరకు మ్యూకస్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. అందుకే వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఈజీగా మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. రెండవది, వింటర్ సీజన్లో మనం డోర్స్ అన్ని క్లోజ్ చేయడం వలన వెంటిలేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందరూ కూడా చాలా క్లోజ్గా మనం కూర్చుని మాట్లాడుకోవడం అలాంటివి చేస్తూ ఉంటాం. అలాంటి టైంలో ఒక్కరికి ఇన్ఫెక్షన్ ఉన్నా అది చాలా ఈజీగా అందరికీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. పిల్లలకి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లలకు వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా వరకు శ్వాస ద్వారా, అంటే ఒక ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు తగ్గినప్పుడు ఉత్పత్తి అయ్యే ఈ డ్రాప్లెట్స్ ద్వారా. రెండవది, ఆ డ్రాప్లెట్స్ ఎక్కడైనా పడినప్పుడు దాన్ని పిల్లలు చేతితో పట్టుకుని దాన్ని వాళ్ళు కంటిలో కానీ, ముక్కులో కానీ, నోట్లో కానీ పెట్టుకున్నప్పుడు ఆ వైరస్ అనేది బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో పిల్లలకి బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు ఏదైనా ఫుడ్ తినే ముందు, లేదా వాష్రూమ్ యూజ్ చేసిన తర్వాత, లేదా వాళ్ళు ఎప్పుడైనా తగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఆ వాళ్ళ చేతుల్ని సోప్ అండ్ వాటర్తో వాష్ చేసుకోవడం లేదా శానిటైజర్తో ఎలా తుడుచుకోవాలి అనేది మనం నేర్పించాలి. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే వేరే రూమ్లో కూడా స్మోక్ చేయకూడదు. వీలైనంత వరకు పిల్లలున్న ఇంట్లో ఎవరు స్మోక్ చేయకుండా ఉండడం మంచిది. మూడవది, వాటర్. వింటర్ సీజన్లో చాలామంది పిల్లలు వాటర్ తీసుకోవడం తగ్గించేస్తూ ఉంటారు. సో డిహైడ్రేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్రాపర్గా కొంచెం కోల్డ్ వాటర్ లాంటివి కాకుండా లూక్ వార్మ్ వాటర్ని వాళ్ళకి ఇవ్వడం వలన చాలా వరకు వాటర్ బోర్న్ డిసీజెస్ని మనం కాపాడుకోవచ్చు. ఏదైనా మీరు టూర్కి కానీ లేదా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మీరు ఓన్ వాటర్ బాటిల్స్ని క్యారీ చేసుకోవాలి. వీలైనంత వరకు వింటర్ సీజన్లో క్లోజ్ గ్యాదరింగ్స్, అంటే ఈ ఎగ్జిబిషన్స్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేయడం చాలా వరకు మంచిది. ఒకవేళ అలా అవాయిడ్ చేయలేని పక్షాన అటువంటి పార్టీస్కి వెళ్ళినప్పుడు పిల్లలకి కనుక మాస్క్ అనేది యూజ్ చేయడం కంపల్సరీ అని చెప్పి నేర్పించాలి. వింటర్ సీజన్లో కూడా మనకి టైం టు టైం వ్యాక్సినేషన్స్, ఎస్పెషల్లీ ఫ్లూ వ్యాక్సిన్ అనేది వింటర్ సీజన్ ముందే మనం వేయించుకోవాల్సి ఉంటుంది. దాని వలన ఫ్లూ నుంచి వాళ్ళని చాలా వరకు మనం కాపాడుకోవచ్చు. ఈ నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్స్తో పాటు మస్కిటోబోర్న్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో వీలైనంత వరకు పిల్లలకి బయటకు పంపించినప్పుడు ఫుల్ స్లీవ్ డ్రెస్సెస్ వేయడం, మన ఇంటికి మెష్ డోర్స్ వాడుకోవడం, పడుకునేటప్పుడు మస్కిటో నెట్స్ వాడుకోవడం ఇలాంటివి చేయడం చాలా వరకు మంచిది. సో మేము చెప్పిన విధంగా ఇవన్నీ పాటిస్తే కనుక మీ పిల్లల్ని ఈ వింటర్ సీజన్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మీరు కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.